మామూలుగా కాదంటే దాన్ని తెలియకుండా ఒక డిప్రెషన్ ఒకే చోట ఉండటం అది చాలా ప్రమాదం. అలాంటి ప్రమాదంలోకి వెళ్ళిపోయారు అందరూ. అందుకేనా మీరు ఇలాంటి సినిమాలు మెల్లమెల్లగా తింటున్నారు? అంటే నాకు అలాంటి చోట కంటెంట్ దొరుకుద్ది. అంటే ఒక మహాన్ బాడు తీసినప్పుడు ఆ ఓసిడి ఎవడో ఒకటి కనపడి తీయండి విచిత్రంగా ఉన్నాడు అని కట్ చేస్తే అలాగే అందరూ ఉన్నారు. అవు సార్, ఇలా మహానుభావుడు సినిమాలోకి వస్తే ఓసిడి మీరే చేశారు కదా, ఇలా కూడా ఓసిడి. ఆ ఓసిడి అంటే భయం. భయం అది ఏదో సంథింగ్ అంటే ఓసిడి లేదే నువ్వు సినిమా చేయవా? రేపు పొద్దున్న పెళ్లి చేసుకోవాలంటే కూడా వాళ్ళు ఏదో ఒకటి ఓసిడి ఉండాలి. నాకు ఉంది ఓసిడి. ఐఎమ్ ఆల్మోస్ట్ దట్ మహానుభావుడు పర్సన్. ఆల్మోస్ట్ మహానుభావుడు మహానుభావురాలు. నా లైఫ్ కోవిడ్ ముందే కదా కూడా ఇది శానిటైజర్స్ నా బ్యాగ్లో ఇప్పుడు దట్ టైమ్ ఆల్సో త్రీ శానిటైజర్స్ డెఫినెట్లీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఐ థింక్ 5-6 ఒకటి ఈవిడికి ఒకటి వాళ్ళ బాయ్కి ఇచ్చేవాడికి ఎవ్రీ వన్ హోల్ టీమ్. అండ్ ఐ కీప్ లుకింగ్ దట్ వెన్ బిఫోర్ నా మేకప్ లైక్ దే కాంట్ లైక్ టచ్ ఎనీథింగ్ దెన్ టచ్ మై ఫేస్ నో టు వాష్ ఫస్ట్ హ్యాండ్ వాష్. నేను ముందే నుంచి అలాగే ఉన్నాను. అందుకే అంత తెల్లగా ఉందా సార్? అంత తెల్లగా ఉందా? అలాంటి తెలుగు మాట్లాడుతుంది శానిటైజర్ వాడే. సో 30 రోజుల్లో ఇంత మందితో సినిమా తీస్తున్నారు, అది కూడా కరోనా టైంలో. వాళ్ళు ఎవరితో అందులో ఎవరికన్నా కరోనా వస్తే రాదు అని ఒక కాన్ఫిడెన్స్ తెలియారు అంతే. వస్తే పుసుకు పుసుకు అని పోసుకుందాం అనుకుంటున్నా. వస్తే ఏమని ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి వస్తే అనేది అది చేస్తే ఇది పడిపోతే ఈ యాక్సిడెంట్ అయిపోతే అని ఆ నెగిటివ్ థాట్తో కనుక ముందుకెళ్తే జాగ్రత్త ఉండాలి. కరెక్టే, మేము ప్రికాషన్స్ తీసుకున్నాం. అలానే జాగ్రత్త లేకుండా అడ్డగోలుగెళ్ళాం. అలా అని చెప్పి రాకుండానే వస్తే ఇది అయిపోతే అని మనం ఇక్కడ ఆగిపోవటం నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ వస్తే రాని అప్పుడు చేద్దాం ఫేస్ చేద్దాం. అలా అని చెప్పి రాకుండానే వచ్చింది వస్తుంది అనుకుని వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నేను అసలు మాస్క్ కూడా పెట్టుకోలేదు నేను అప్పుడు. నువ్వు షూటింగ్ వస్తే మాత్రమే శానిటైజర్ ఎవడో ఇలా కొట్టేవాడు ఇలా రాసుకున్నాడు.